హాయ్ అండి, ఇవాళ మేము దమ్ బిర్యానీ చేయబోతున్నాం. చూడండి ఎలా ఉందో, చూసి టేస్ట్ చూసి మీరు కూడా కామెంట్ చేయండి. చూడండి, పొయ్యి మీద వండి పెట్టాం, అంత పలావ్ సర్కిల్ వేసాం. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా కలపండి ఫ్రెండ్స్. ఈ లోపల ఒక ఆనియన్స్ అది రెడీ చేసుకోండి. ఆనియన్స్ వేయండి. చూస్తున్నారు కదా మా ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబే మాకు ఎంకరేజ్ ఫ్రెండ్స్. కొద్దిగా ఇందులోనే కదా పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి చూసుకోండి, 5 వేసుకోండి. తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా గురించి తెలియదు ఉంది, కారంలో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొత్తిమీర పుదీనా లేకపోతే పలావ్ టేస్ట్ లేదు. కొత్తిమీర కూడా వేసుకోండి, బాగా కలపండి. ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గాలి, బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్. టమాటా వేసుకోండి. కలపండి బాగా. ఇందులో ఫ్రెండ్స్ కొద్దిగా పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పలావ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి చికెన్ దమ్ బిర్యానీ. పక్కనే చికెన్ పెట్టాం ఫ్రెండ్స్. ఈసారి చికెన్ తయారీ ప్రత్యేకంగా చేసి యూట్యూబ్లో పెడతాం ఫ్రెండ్స్, అప్పుడు చూద్దరు. అది ఇది ఒకసారి పెడితే లెంత్ ఎక్కువైపోతుంది, పెట్టలేదు ఫ్రెండ్స్. ఈసారి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ మీకోసం చేస్తాం ఫ్రెండ్స్. ఇంట్లోనే తగినన్ని నీళ్ళు పోసుకోండి, బాగా కలిపేసి కొబ్బరి గసగసాలు పేస్ట్ వేయండి. ఇందులో తగినంత ఉప్పు వేయండి, తర్వాత మూత పెట్టేయండి. ఇందులో చూడండి బాగా మరిగాయి. మరిగాక బియ్యం వేసుకోండి, నానబెట్టిన బియ్యం. బియ్యం వేసి బాగా కలిపేసి తర్వాత మూత పెట్టండి ఫ్రెండ్స్. పలావ్ ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా మూత తీసి చూడండి, ఇదిగో చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు మనం పక్కన చికెన్ వండుకుని పక్కనట్టుగా అందులో కలిపేయండి. అందులోనే కొద్దిగా ముందుగా పుదీనాది ఉంది, అది కూడా కొద్దిగా గార్నిష్ చేసి దాంట్లో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బాగా కలపకండి, బాగా కలిపితే అన్నం విడిపోతుంది. కొద్దిగా లైట్ లైట్గా అలా కలిపి తర్వాత కొద్దిగా మూత పెట్టేయండి, మగ్గుతుంది బాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజులో చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుని పోతున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. సో టేస్ట్ మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.